శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మెదక్ జిల్లా సంచలన సమితి ద్వారా ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో భారతమాత మందిరంలో నిధి సమర్పణ కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా సంయోజక్ శ్రీ పాప సత్యనారాయణ, పుట్టి మల్లేశం, విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ కార్యకర్తలు, హిందూ బంధువులకు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పాప సత్యనారాయణ మాట్లాడుతూ, అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో భవ్య రామ మందిరం నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలని, ఇది మన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఇందులో కనీసం 10 రూపాయల నుండి నిధి సమర్పణ చేయాలని కోరారు. భారత్ మాతాకి అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణంలో భాగంగా నిన్న మెదక్ జిల్లాలో ఈరోజు రాంపేట మండలంలో కరపత్రం విడుదల జరిగింది. భవ్యమైన రామ మందిరం నిర్మాణానికి ప్రజలను భాగస్వామ్యం చేయాలని, ఇంటింటికి గడప గడప వెళ్లి ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయులు కూడా ఈ అయోధ్యలో రామ మందిరం సహాయం చేయాలి. రామ సేవకులు వస్తారు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క ఊరికి. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతూ విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. 500 సంవత్సరాల పోరాట ఫలితం, 450,000 మంది బలిదానాల ఫలితం, 35 సంవత్సరాల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇది ఈ స్థలము రామ జన్మభూమి రామందేమి తీర్పు వచ్చిన తర్వాత ఈ రామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ కమిటీ వేయబడింది. అందులోని భాగంగా ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువుడు పనిచేసే అవసరం వచ్చింది. ఈ కార్యక్రమం అందరు పాల్గొని సద్వినియోగం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.